రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ పెద్ద చెరువు నింపే ఎత్తిపోతల పథకంను ఆదివారం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రెండు మోటార్ల ద్వారా 24 గంటల్లో 460 క్యూసెక్ల నీరు విలాసాగర్ చెరువులోకి చేరుతుందన్నారు. విలాసాగర్ చెరువు జలకళ సంతరించుకుంటూ రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తుందని రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ సుధకిరణ్, డిఈఈ తిరుపతి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, జూలపల్లి అంజన్రావు, కొనకటి మధు రైతులు ఉన్నారు. ఈరోజు నెక్స్ట్ మంత్ 16th రోజు ఇనాగ్రేషన్ అయిన పంప్ హౌస్ ఈరోజు వదలడం జరిగింది. మరియు రైతుల కోసం చెరువు పారకంపు తూము వదలడం జరిగింది. విలాసాగర్ గ్రామంలో ఇది మాకు చాలా సంతోషమైన విషయం. బోయినపల్లి మండల్ విలాసాగర్ గ్రామంలో నీళ్లు మోటార్ ద్వారా నింపడం కోసము మోటార్స్ స్టార్ట్ చేసినాము. ఇది పోయిన నెల మన ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావుతో ఇనాగ్రేషన్ చేసి ఇచ్చినారు. వారికి మా బోయినపల్లి మండల ప్రజల తరఫున, రైతుల తరఫున రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. బోయినపల్లి మండలం విలాసాగర్ యొక్క ప్రజల చిరకాల వాంఛ, ఒక 50 సంవత్సరాల నుంచి ఈ ఎత్తిపోతల పథకం కొరకు ఎదురుచూస్తున్న సందర్భంలో విలాసాగర్ గ్రామ ప్రజలది, దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి కేటీఆర్ గారు మరియు ఎంపీ వినోద్ కుమార్ గారు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారి వాళ్ళ సహాయంతో ఈ లిఫ్ట్ ఏర్పరచుకొని ఈరోజు ఓపెన్ చేయడం, మరి గత నెలలో గౌరవ మంత్రి వర్యులు వచ్చి ఓపెన్ చేశారు. ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. సాగు చేయడానికి కొరకు కానీ, తాగునీరు కానీ, మరి వారి యొక్క సంకల్పం ఈరోజు ఆచరణలో పంపింది. బంగారు తెలంగాణ సాధించే దిశగా వారు ముందడుగు వేస్తున్నారు కాబట్టి వారికి మా ఎల్లవేళలా బోయినపల్లి మండల ప్రజలందరూ రుణపడి ఉంటారని